జరిగింది. కేవలం ముంబైలో మాత్రమే దాని ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే అక్కడి వరకు తీసుకువెళ్ళి చేయించడం జరిగింది. బట్ ఇట్స్ నైస్, ఆ వింటేజ్ లుక్ అండ్ ఫీల్ కోసం దాదాపు 16mm లెన్స్ కూడా వాడడం జరిగింది. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి టెక్నికల్ ప్రక్రియలు కూడా ఈ చిత్రంలో మనకు కనిపిస్తాయి. మరి వీటన్నిటి గురించి మాట్లాడాలి అంటే, ఇంత ఒక గొప్ప బయోపిక్ లాంటి బాధ్యతను భుజాన వేసుకున్నారంటే ఈ సినిమాతో సంబంధం లేని వ్యక్తులు కూడా స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలి. లెట్ మీ వెల్కమ్ ఆ వండర్ఫుల్ డైరెక్టర్ శ్రీ శేఖర్ కమ్ముల గారిని వేదికపైకి రావాల్సిందిగా, ఈ చిత్రం గురించి వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మహానటి మే 9వ తారీఖున మన ముందుకు రాబోతోంది. దిస్ ఇస్ వన్ వండర్ఫుల్ ఫిల్మ్. తెలుగు చిత్రాన్ని, తెలుగు చిత్రాల్లో మహానటిని ఇష్టపడ్డ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సినిమా థియేటర్కు వెళ్ళి ఈ సినిమా చూడాలని మేము కోరుకుంటూ, లెట్ మీ వెల్కమ్ శ్రీ శేఖర్ కమ్ముల గారు ఆన్ టు ది స్టేజ్. హలో, ఝాన్సీ చెప్పినట్టు నాకేం, నేను జస్ట్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. బేసిక్గా నాగి కీప్స్ సర్ప్రైజింగ్ మీ. అండ్ ఫస్ట్ టైం సావిత్రి తీస్తున్నాడు అంటే నేను కూడా ఏం తెలుసు నీకు అనుకున్నాను నేను బేసిక్గా. కానీ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత ఐ థింక్ చాలా చాలా అవైటెడ్ మూవీ. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం. నాగి అంటే కొత్త బ్రీడ్లో ఇప్పుడు మనం అన్నీ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచి రోజు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. డిఫరెంట్ జానర్స్లో డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అండ్ సావిత్రి విల్ బీ వన్ సచ్ కైండ్. అండ్ ప్రొడ్యూసర్స్ కానీ, అశ్విని దత్ గారికి, స్వప్న దత్ గారికి కానీ, అండ్ ఈ చాయిస్ చేసినందుకు కానీ ఐఎమ్ రియలీ కంగ్రాచులేట్ దమ్. రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ వాజ్ రియలీ ఎక్సలెంట్. అండ్ కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ ద యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. వెల్, బయట వ్యక్తిగా శేఖర్ కమ్ముల గారు తనకున్న ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళారు. అయితే ఒక్క వ్యక్తి